వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి రెబల్ ఎంపీ రఘురామ్ కిశోర్ రాజ్ గత కొంతకాలంగా చేసినటువంటి యుద్ధం ఆఖరి వరకు గెలుపులాగా కనిపించి ఆఖరిలో ఫెయిల్ అయింది. మీడియా విషయంలో కూడా రఘురామ్ కిశోర్ రాజ్కి జగన్కి వ్యతిరేకంగా భారీగానే సపోర్ట్ లభించిందని చెప్పుకోవాలి. ఆయన చేసినటువంటి యుద్ధం, ఆయన చేసినటువంటి పోరాటం చాలా స్ట్రాంగ్దని అందరూ అంటున్నారు. తెర వెనక శక్తుల సాయమో తెర ముందు శక్తుల సాయమో తీసుకుని జగన్ని ఇరకాటంలో పెడదామని చూసినటువంటి రెబల్ ఎంపీ వైసీపీకి రఘురామ్ కిశోర్ రాజ్కి సరైనటువంటి ఎవిడెన్స్ సరిపోలేదని అనిపిస్తోంది. ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ని కోర్టు కొట్టేసింది. దీంతో జగన్మోహన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న వాదనలో సిబిఐ కోర్టు వరకు నిజం లేదని తేలిపోయినట్లయింది. కానీ ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేలాగా లేరు విజయసాయిరెడ్డి. త్వరలోనే సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్తానంటున్నారు. సిబిఐ కోర్టులో కానీ మరో చోట కానీ ఆయన చెప్పేది ఇదే. దీనికి సంబంధించి ఆధారాలు ఇంకా తీసుకురావాల్సి ఉంటుంది. అయితే పోరాటంలో వెన్ను చూపునటువంటి నైజంలో ఆర్ఆర్ఆర్ ఎప్పటికప్పుడు గెలుస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారా లేదా అనేది కోర్టులు తెలుస్తాయి. ఈ క్రమంలో విచారణ కూడా జరుగుతుంది. కొన్ని ఆర్థిక లావాదేవీల్లో భాగంగా ఆర్ఆర్ఆర్కి వైసీపీకి మధ్య విభేదాలు వచ్చేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయనకు సంబంధించినటువంటి కొన్ని వ్యాపార సంస్థల్ని నేరుగా ఇరకాటంలో పెట్టేవారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రఘురామ్ ఒప్పుకునేవారు కాదు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య తలకినొప్పులు పెరిగాయని చెప్పుకోవాలి. రఘురామ్కు సంబంధించినటువంటి కొన్ని పవర్ ప్లాంట్స్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి జగన్ ప్రభుత్వం ప్రపోజల్స్ పెట్టగా ప్రైస్ విషయంలో ఇద్దరికి తేడా వచ్చిందని అంటారు. ఏది ఏమైనా తగు తీరు ఎలా ఉన్నా సీఎం మీద పోరాటంలో ఆర్ఆర్ఆర్ అసలు ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు, ఇప్పటికీ తగ్గట్లేదు. ఈ విషయంలో ఆయన కోర్టుల చుట్టూ పదే పదే తిరుగుతూనే ఉన్నారు. ఓటమిని మాత్రం అంగీకరించట్లేదు. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు విషయం మీద సిబిఐ సంబంధించి సీఎం జగన్ బెయిల్ రద్దు చేస్తున్నటువంటి పోరాటం కూడా ఇక మీద సాగే అవకాశం కనిపిస్తుంది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా తాను హైకోర్టుకి, ఇంకా వీలుంటే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయబోతున్నానని ఆయన చెప్పడం వెనుక ఆయన యొక్క తెగువేంటో అర్థమవుతుంది. చాలా రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించి నరసాపురం ఎంపీ రఘురామ్ కిశోర్ రాజ్ పోరాటం చేస్తూనే ఉన్నారు. సీఎం బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎంతో పాటు ఈ కేసులో మరో నిందితుడు విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని కోర్టుకు విన్నవిచ్చారు.